अंदर नमस्कार ना पेर शिव प्रसाद मेर चुस्त सोशल वर्क चैनल फ्रेंड्स वाईएसआर बीमा को संबंधी मोदी अटे सर्वे मोदी रोज वर की दादापू ने रोजल सचिवालय में पनचे वाली मरी सिबंदी एनो रकल इबर इंतरकू वे संक्षेम पथका संबंधी टेंशन पड़न वाईएसआर बीमा लो टेंशन पड़तुन्नारु मरी दीनिकी परिस्कारम एंटी अने विषयालु मनं ईरोजु चर्चिंचुकुंदां। मुंदुगा ई यॉक सोशल वर्क यूट्यूब चानल सब्स्क्राइब चेयंडि, तप्पकुंडा लाइक चेयंडि, अंदरिकी षेर चेयंडि, मी अभिप्रायालनु कामेंट चेयंडि। इक्कड वाईएसआर बीमाकु संबंधिंचि असलु एं जरिगिंदि अने विषयानिकि वच्चिनप्पुडु मोदट वालंटीर मोबाइल याप लो वाईएसआर बीमा याप लो कोन्नि राइस कार्डुलु डिस्प्ले अवुतू वारि सर्वे पूर्ति चेयमनि चेप्पडं जरिगिंदि। తర్వాత అందులో అనర్హులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు ఉన్నటువంటి ఎలిజిబిలిటీ వైఎస్ఆర్ బీమా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎస్ఓపి ప్రకారంగా ఈ ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే కారు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కూడా గతంలో రైస్ కార్డు ఉండడం వలన అవి స్టార్టింగ్లో వారి పక్కన పెట్టి అర్హులైన వారి సర్వే చేశారు। దాని తర్వాత ఏమైంది, రైస్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సర్వే పూర్తి చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది। అప్పుడు ఈ అనర్హుల లిస్టులో ఎవరైతే ఉన్నారో అంటే రైస్ కార్డు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సర్వే పూర్తి చేశారు। దాని తర్వాత ఏం జరిగింది, వాలంటీర్ మొబైల్ యాప్లో ఎంతమందివి కనిపిస్తున్నాయో వాళ్ళందరివి పూర్తి చేయమని చెప్పడం జరిగింది। కాబట్టి వాలంటీర్ మొబైల్ యాప్లో వీరికి తెలియని వాళ్ళు కూడా కొంతమంది అందులో రావడం జరిగింది। అలా రావడం జరిగినప్పుడు ఏమైందంటే చేయమన్నారు కదా అంటే అకౌంట్ లేకున్నా కూడా సర్వే పూర్తి చేయమని చెప్పారు। జన్ధన్ ఖాతా గాని సేవింగ్ అకౌంట్ గాని రెండు లేకపోయినా సర్వే పూర్తి చేయండి అన్న సందర్భంలో 100కు 100% పూర్తి చేయాలన్న సందర్భంలో వీళ్ళకు తెలియని వాళ్ళు కూడా వీళ్ళ లాగిన్ లో అంటే వైఎస్ఆర్ బీమా యాప్ లో ఉన్నప్పటికీ వాలంటీర్లు వాళ్ళది కూడా జన్ధన్ ఖాతా నో సేవింగ్ ఖాతా నో అని కొట్టేసి సర్వే పూర్తి చేశారు। అంటే వాళ్ళకి తెలియదు వీళ్ళు ఎవరో కూడా। ఓకే, ఈ విధంగా సర్వే అనేది జరిగిపోయింది। జరిపిన తర్వాత ఎవరికైతే బ్యాంక్ ఖాతాలు లేవని పెట్టారో వారివి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాలి, జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించాలి అని చెప్పారు। లేకపోతే వాళ్ళకి ఖాతా ఉన్నట్లయితే దాన్ని అప్డేట్ చేయమని చెప్పారు। ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే బ్యాంకులలో జన్ధన్ ఖాతా ఓపెన్ చేయించడానికి సమయం ఎక్కువగా తీసుకోవడం ఒక కారణం, తర్వాత అది ఓపెన్ చేస్తున్నారు అప్డేట్ చేస్తున్న జరిగిపోతుంది అది ఒక విషయం। రెండోది ఆల్రెడీ అకౌంట్స్ ఉన్న మనం చెప్పిన తర్వాత వైఎస్ఆర్ బీమా సర్వే చేసిన తర్వాత అకౌంట్ లేదు కాబట్టి మీరు ఓపెన్ చేయించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు సేవింగ్ ఖాతాలు చేయించుకున్నారు, అవి అప్డేట్ చేస్తున్నారు, బాగానే ఉంది ఇంతవరకు। కానీ ఇప్పటికీ ప్రతి గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో బోత్ అకౌంట్స్ లేని వాళ్ళు ఇంకా లిస్టు పేర్లు కనిపిస్తున్నాయి మనకు గ్రామ వార్డు సచివాలయం డాష్బోర్డ్లో। వైఎస్ఆర్ బీమా సర్వే దీంట్లో వెళ్ళినప్పుడు దాంట్లో బోత్ అకౌంట్ జన్ధన్ అండ్ సేవింగ్ రెండు ఖాతాలు లేని వాళ్ళు ఇంకా నంబర్లు కనిపిస్తూ ఉన్నాయి। ఇవి ఎలా కనిపిస్తున్నాయి అన్న విషయానికి వచ్చినప్పుడు మనకు వైఎస్ఆర్ బీమా సర్వే చేసినప్పుడు టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ఒక ఆమె ఒక మహిళ పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చింది, కానీ ఈమె అత్తగారి రైస్ కార్డులో లేదు, కానీ వాళ్ళ అమ్మగారి రైస్ కార్డులో ఉంది ఆమె। అక్కడ ఎవరైతే వాలంటీర్ సర్వే చేశారో వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఆ సర్వే చేసినప్పుడు ఈమెది కూడా కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ వాలంటీర్ మొబైల్లో చూపిస్తుంది। సచివాలయం కోడ్ ఏం చూపిస్తుంది, వాళ్ళ అమ్మగారి ఊర్లో ఏ సచివాలయం ఉందో ఆ సచివాలయం కోడ్ ఈ వాలంటీర్ మొబైల్లో చూపిస్తూ కంప్లీటెడ్ అని వస్తుంది। మరి ఇటువంటివి కూడా ప్రాబ్లమాటిక్గా తయారయ్యాయి। తర్వాత మరి పిఎస్ఎస్లో మ్యాప్ అయ్యారో మరి ఎక్కడ మ్యాప్ అయ్యారో తెలియదు, కానీ కొంతమంది అయితే వాలంటీర్కి వాళ్ళు ఎవరో కూడా తెలీదు। ఇప్పుడు డాష్బోర్డ్లో పెండింగ్ చూపిస్తున్నాయి కదా రెండు ఖాతాలు లేవన్న వారివి, అక్కడ ఒక విచిత్రమైన ఒక వ్యక్తి పేరు కనిపిస్తుంది, రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది। వాలంటీర్ని అడిగితే ఆ రైస్ కార్డ్ నెంబర్ పంపించి ఇతను ఎవరు మా ఎవరు బాబు అని అడిగితే ఆ గౌరవ వాలంటీర్ చెప్తారు, సార్ ఆయన ఎవరో మాకు తెలియదు, ఆ పేరు నిజంగానే వాళ్ళకి తెలియదు పాపం। కొన్ని సందర్భాల్లో ఆ రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ రైస్ కార్డ్ నెంబర్ మీద సెర్చ్ చేసినప్పుడు వాలంటీర్ మొబైల్లో వేరే వాళ్ళ పేరు చూపిస్తాయి, అంటే అదే సచివాలయానికి సంబంధించిన వేరే వాళ్ళ పేర్లు।
బహుశా అతను ఇలా బంధువో దూరపు చుట్టమో ఎక్కడ ఎవరో అయి ఉంటారో అది ట్రేస్ అవుట్ చేస్తున్నారు. ఇంకొకటి చూస్తే అసలు అతను ఎవరో కూడా సంబంధం లేదని చెప్తున్నారు. అంటే రైస్ కార్డ్ నెంబర్ సేమ్ ఎలా వచ్చింది మరి? ఈ విధంగా రకరకాల సమస్యలు ఉన్న సందర్భంలో ఉన్నత స్థాయి అధికారులు టెక్నికల్ టీము ఒక్కసారి పరిశీలించాల్సిన అంశం ఏంటంటే, ఇది నా అనాలిసిస్ వల్ల నేను చెప్పగలుగుతున్న అంశము ప్రాక్టికల్గా కాబట్టి టెక్నికల్ టీం వారు దీన్ని పరిశీలించి అందరికి కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల అకౌంట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇందులో భాగంగానే నిన్నటి రోజున ఒక వీడియో చేయడం జరిగింది. అంటే వైఎస్ఆర్ బీమా పెండింగ్ ఖాతాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఆ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా, కొత్త రైస్ కార్డ్ నెంబర్ ద్వారా పాత రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవడం, పాత రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా ఉమెన్ హెల్త్ సెక్రటరీ లాగిన్లో వెళ్ళి ఆధార్ నెంబర్ ఎలా తీసుకోవాలి, ఆ ఆధార్ నెంబర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో వెళ్ళి నో యువర్ వాలంటీర్లకు వెళ్ళి వాలంటీర్ ఎవరు ఎవరికి మ్యాప్ అయ్యారో తెలుసుకోవడం ఎలాగా, దాని ద్వారా ఏం చేయాలో నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఆ వీడియోని ఒకసారి చూడండి. ఈరోజు నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం నా ఇది ఏంటంటే, నా అంచనా అభిప్రాయం మాత్రమే, ఇది ఫైనల్ అని కాదు, ఇది నేను ఇలా చేయమని చెప్పడం అని కాదు, కానీ ఇది ఒక అంచనా. ఒకసారి మీరు నేను చెప్పబోయే అంశాన్ని పరిశీలించి ఉన్నత స్థాయి అధికారులకి టెక్నికల్ టీం వాళ్ళతో సంప్రదించి ఆ విధంగా చేసినట్లయితే సాల్వ్ కావచ్చు అనేది నా అనాలిసిస్ అన్నమాట చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వాలంటీర్ మొబైల్లో ఏవైతే వైఎస్ఆర్ బీమాకు సంబంధించి రైస్ కార్డులు పేర్లు డిస్ప్లే అవుతున్నాయో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ వారందరివి కూడా మరొక్కసారి అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసినట్లయితే నాకున్న అభిప్రాయం ప్రకారంగా పెండింగ్ ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఏ విధంగా అన్నది ఒక నేను ఒక సమాధానం ఇవ్వాలి కదా. ఏ విధంగా అంటే, ఉదాహరణకి ఒక వాలంటీర్ క్లస్టర్లో ఒక వ్యక్తి ఉన్నాడు, బీమా ఇక్కడ చేసుకున్నాడు, అకౌంట్ నెంబర్ లేదు, ఇప్పుడు అతను మైగ్రేట్ అయి వెళ్ళిపోయాడు. అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అతను అకౌంట్ నెంబర్ ఓపెన్ చేయించుకొని అక్కడున్న వాలంటీర్ ద్వారా సర్చ్లోకి వెళ్ళి అతను అకౌంట్ నెంబర్ అప్డేట్ చేసినట్లయితే ఇక్కడ అతను పెండింగ్ వెళ్ళిపోతుంది కదా, నెంబర్ వన్. నెంబర్ టూ, వాలంటీర్ క్లస్టర్లో ఉన్నాడు, సర్వే చేయించుకోలేదు, చేయించుకోకముందే వెళ్ళిపోయాడు, మైగ్రేట్ అయిపోయాడు. అక్కడ వాలంటీర్ సర్వే పూర్తి చేశారు, సర్వే పూర్తి చేసిన తర్వాత అది కంప్లీటెడ్ అయిపోయి ఇక్కడ వాలంటీర్ మొబైల్లో చూపిస్తుంది. ఎందుకంటే ఇతను అక్కడ వాలంటీర్ మొబైల్లో యాడింగ్ కాలేదు, హౌస్ హోల్డ్ మ్యాప్ కాలేదు, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ మొబైల్లోనే అతను చూపిస్తాడు. అది అక్కడున్న వాలంటీర్ మొబైల్లో చూపిస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి ఇతను ఎప్పటికీ పెండింగ్గా చూపిస్తుంది. ఇక్కడ వాలంటీర్ ఏం చెప్తారు, ఇతను మైగ్రేట్ వెళ్ళిపోయాడు సార్, నెంబర్ కూడా లేదు, కాబట్టి మేమేం చేయలేమని చెప్తారు. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా టెక్నికల్ టీం వాళ్ళు పరిశీలించి అందరికి ఆర్డర్స్ ఇచ్చినట్లయితే అక్కడున్న వాలంటీర్కి ఇక్కడ వాలంటీర్ చెప్పలేరు, ఇక్కడ సెక్రటరీ చెప్పలేరు కదా. అంటే అక్కడున్న వాలంటీర్ ఏం చేయాలి, తన క్లస్టర్లో కొత్తగా ఎవరైతే వచ్చారో. అందుకే కదా మనకి వైఎస్ఆర్ బీమా వచ్చిన తర్వాత డిలీట్ ఆప్షన్ మాత్రమే పెట్టి యాడింగ్ తీసేశారు. తర్వాత ఏం చేశారు, బీమా సర్వే పూర్తయిన తర్వాత డిలీట్ ఆప్షన్ తీసేసి యాడింగ్ ఆప్షన్ పెట్టారు. అంటే అదేవిధంగా అక్కడ వాలంటీరు హౌస్ హోల్డ్ మ్యాప్ చేసుకున్నట్లయితే ఇక్కడ వాలంటీర్ మొబైల్లో చూపిస్తున్నటువంటి ఇతను సర్వే ఆమె చేసింది కానీ ఆ మొబైల్లో చూపించకపోవచ్చు. ఇత ఈమె మ్యాపింగ్ చేసుకుంది కాబట్టి ఈమె దాంట్లోకి వచ్చాడు, కాబట్టి ఈ మ్యాపింగ్ అనేది ఆమె చేసుకోవాలి, ఆమె చేసుకొని అతని అకౌంట్ నెంబర్ అప్డేట్ చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇది ఒక రకమైన అనాలిసిస్. రెండో రకమైన అనాలిసిస్ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్లుగా అన్నోన్ పర్సన్స్ అందరూ ఒక రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది. వైఎస్ఆర్ బీమా ఆన్లైన్లో మనకు పెండింగ్లో ఏదైతే ఒక వ్యక్తి ఒక రైస్ కార్డ్ నెంబర్ ఉంటుంది, ఒక వ్యక్తి ఎల్ఐ అనే వ్యక్తి అనుకుందాం, ఆయన అక్కడ కనిపిస్తున్నాడు. ఉదాహరణకే ఇది, ఈ ఎల్ఐ అనే వ్యక్తి ఏ రైస్ కార్డ్ నెంబర్ ఉందో ఆ రైస్ కార్డ్ నెంబర్ని మనం ఏం చేస్తున్నాము, ఇందాక చెప్పిన ప్రొసీజర్లో ఈపిఓఎస్లోకి వెళ్ళి ఎంఐఎస్లోకి వెళ్ళి రేషన్ కార్డ్ రైస్ కార్డ్ సర్చ్లోకి వెళ్ళి అక్కడ అతని పాత రైస్ కార్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి ఆరోగ్య సరే ఉమెన్ హెల్త్ సెక్రటరీ లాగిన్లోకి వెళ్ళి అక్కడ పే చేసి సబ్మిట్ కొట్టినట్లయితే కింద అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఆధార్ నెంబర్లు వస్తాయి. ఆధార్ నెంబర్ తీసుకొని గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి అక్కడ నో యువర్ వారంటీలోకి వెళ్ళి అక్కడ ఆధార్ నెంబర్ కొడితే అతని వాలంటీర్ ఎవరు అక్కడ బయటపడుతుంది. దాని ద్వారా ఏం చేస్తున్నాము, అది మన వాలంటీర్ అయితే అంటే ఆ గ్రామం సచివాలయం వాలంటీర్ అయితే
आम नी దాంట్లో ఇదను ఉన్నాడు నువ్వు ఇతని అప్డేట్ చేయని పంపిస్తారు ఆ రైస్ కార్డ్ నంబర్ కొడితే ఏదైతే మనం పేరు చెప్పాం ఆ పేరు అక్కడ కనిపిదు అదే రైస్ కార్డ్ నంబర్ మీద వేరే వాళ్ళ పేర్లు చూపిస్తది అలా చూపించినప్పుడు ఏం చేయాలంటే ఎవరు పేరు చూపిస్తుందో వాళ్ళది అప్డేట్ కొడితే ఇతను కూడా అప్డేట్ అయ్యి వెళ్ళిపోతాడు ఆ టెక్నికల్ ఇష్యూ ఏదో జరిగింది కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల మనమే తప్పు చేయట్లేదు వాలంటరీ మొబైల్ లో ఆ రైస్ కార్డ్ నంబర్ మీద ఎవరుది చూపిస్తుందో వాళ్ళది అప్డేట్ చేస్తారు ఆటోమేటిక్ గా ఇది వెళ్ళిపోతుంది ఇది రెండవది మూడవది ఏం చెప్పుకున్నాము నిన్నటి దాంట్లో వీడియోలో ఈ రైస్ కార్డ్ నెంబర్ కొట్టినప్పుడు మన వార్డు సచివాలయం గ్రామ సచివాలయం వచ్చినప్పుడు ఆ వాలంటరీ చెప్పి చేయిస్తాం ఆ రైస్ కార్డ్ నెంబర్ సేమ్ అయితే కొట్టేమని చెప్తాం అప్డేట్ ఒకవేళ ఇతను అక్కడ ఉన్నట్లయితే అతనిది కొట్టమని చెప్తాము అదే వేరే సచివాలయం వచ్చింది అనుకోండి అది వేరే జిల్లా సచివాలయం అనుకోండి అప్పుడు ఎలా చేస్తారు చెప్పలేరు కదా అతనికి పక్క సచివాలయం లేదా పక్క మండలం వచ్చింది అనుకోండి వీళ్ళు వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవడం కూడా ప్రాబ్లం కదా ఒకవేళ చెప్పినా వాళ్ళు అంత బాధ్యతగా తీసుకొని చేస్తారని గ్యారంటీ ఏంటి ఒకవేళ చేస్తే క్లియర్ అయిపోతుంది అందులో ప్రాబ్లం లేదు కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇది వాలంటీర్లు సచివాలయ సిబ్బందిలో జరిగే విషయం కాదు కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు టెక్నికల్ టీం వాళ్ళు ఒక్కసారి దీని గురించి ఆలోచన చేసి అనాలిసిస్ని ఆలోచన చేసి అందరికీ కామన్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్లయితే ఎక్కడ వాలంటీర్లు అక్కడ అప్డేట్ చేసినట్లయితే పెండింగ్ మొత్తం క్లియర్ అయిపోతుంది అకౌంట్ నెంబర్ లేని వాళ్ళే మాత్రం ఓపెన్ చేయించి అప్డేట్ చేస్తారు అప్పుడు అందరికీ ప్రీమియం అనేది పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ దీని గురించి ఒక్కసారి డెప్త్గా ఆలోచన చేయండి టెక్నికల్ టీం వాళ్ళకు తెలియజేయండి అందరికీ కూడా ప్రీమియం డబ్బులు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి పడేలాగా న్యాయం జరిగేలాగా చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.